శ్రీరామనామం ఎన్నిసార్లు చెప్పినా తనివి తీరదు. అటువంటి రామనామాలతో వచ్చిన ఒక రామమంత్రం. దశరథుడు రాముణ్ణి రామా అని పిలిచేవారు. అతని తల్లి కౌసల్యామాత కౌసల్యమాత రాముణ్ణి రామభద్ర అని పిలిచేది. కైకేయి రామచంద్ర అని పిలిచేవారు. కైకేయి మాత రామచంద్ర అని పిలిచేవారు. వశిష్ఠముని వేదసే అని పిలిచేవారు. రాముణ్ణి ఋషులు రఘునాథ అని పిలిచేవారు. సీతమ్మ తల్లి జానకిరాముణ్ణి నాథ అని పిలిచేవారు. సీతమ్మ తల్లి తండ్రి జనకుడు సీతాపతి అని పిలిచేవారు. ఆ విధంగానే ఈ మంత్రం వచ్చింది. రామాయ రామ భద్రాయ రామచంద్రాయ వేదసి రఘునాథాయ నాథాయ సీతాయ పతయే నమః అనే మంత్రం, మహామంత్రం మనకి వచ్చింది. ఈ మంత్రాన్ని ప్రతిరోజు చదువుకోవడం వల్ల మనకి ముక్తి భుక్తి అన్నీ కలుగుతాయండి. ఈ నామం ఒక్కసారి స్మరిస్తే